జిల్లా పెద్దఉప్పరపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. జల్లికట్టుని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జల్లికట్టు కోసం వేలాదిగా ప్రజలు ఉప్పరపల్లికి చేరుకున్నారు. పెద్దఉప్పరపల్లిలో ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా జల్లికట్టు జరుగుతోంది. ఈసారి జల్లికట్టుకి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వస్తారని తెలియడంతో జల్లికట్టుపై పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వస్తున్నారని, జల్లికట్టుని అడ్డుకుంటున్నారని గ్రామస్తులు అంటున్నారు. క్షమాపణలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి 400 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి పశువుల పండుగను పోలీసు వారు ఈ పండుగను నిలిపివేయడం జరిగినది. కాబట్టి మాకు పెద్దోళ్ళు పెట్టినటువంటి ఈ సాంప్రదాయ పండుగను పోలీసు వ్యవస్థ నిలిపివేయడం జరిగినది. కావున మేము ఈ పండుగను జరపలేకపోతున్నాము. ఈరోజు దయచేసి అందరూ దీన్ని సహకరించి మాకు తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాం. మాకైతే మాకు తెలిసి మేమెవరు ఆయనకు ఆహ్వానం ఇచ్చిన వాళ్ళు ఎవరు కాదు. కానీ ఆయన వస్తాడో రాదో కూడా మాకు తెలియదు. అనవసరంగా ఆయన పేరు ముందుకేసుకొని అనవసరంగా ఇంతమంది జనాలు ఆనందాన్ని నాశనం చేసి పండగ నిలిపేపించిన ఈ పెద్దలకు జరుగు దినాల్లో బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరెవరు కొడతారు కూడా. మేము ఎప్పుడు అంటే పండగ చేయాలి, మా ప్రయత్నం చేస్తే కూడా వీళ్ళు చేయనిస్తారా? పోలీసు వాళ్ళు చేయనిస్తే ఒకవేళ మాకు ఏ అన్యాయం జరుగుతుంది? మా భయం మా ఊరు వదిలి బయట పోయి మేము ఏం చేసుకోవాలన్న మా భయాలు మాకు ఉంటాయి. కాబట్టి మాకు పండగ వద్దులే, మా బాధ మా అవస్థ దేవుడికి ఆ ప్రజలకి తెలిసింది. ఎంత మంది